బాహుబలి సినిమా తర్వాత అభిమానులు అంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం రాజమౌళి మల్టీస్టారర్. కొద్ది రోజులుగా సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు అభిమానులలో ఆనందాన్ని కలగజేస్తున్నాయి. కొంతమంది ఆ వార్తలలో నిజమెంతో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. అయితే నవంబర్ లేదా డిసెంబర్ నెలలలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అఫీషియల్గా లాంచ్ చేసి వచ్చే ఏడాది జనవరిలో ప్రాజెక్ట్ని సెట్స్ పైకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట ఎన్టీఆర్, తర్వాత రామ్ చరణ్లపై సోలో సీన్స్ తెరకెక్కించి ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ షూట్ చేస్తారని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం భారీ సెట్టింగ్స్ను నిర్మిస్తున్నారట. ఇప్పటికే అద్భుతమైన కథ రెడీ కాగా దీనిని ఇద్దరు హీరోలు కూడా వినేశారట. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డివిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో ఒక కథానాయిక అని ప్రచారం జరగగా మరో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ మల్టీస్టారర్ చిత్ర ప్రధాన పాత్రదారులు ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నెల గ్యాప్ తర్వాత మళ్ళీ రాజమౌళి ప్రాజెక్ట్తో బిజీగా ఉండనున్నాడు జూనియర్. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 2020లో విడుదల కానున్న రాజమౌళి మల్టీస్టారర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించనున్నారు. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ల నిర్మాణాలు అన్నీ బ్రిటిష్ నేపథ్యానికి, అప్పటి వాతావరణానికి సంబంధించినవేనని సమాచారం. ఆ సెట్స్లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్నీ ఆ కాలం నాటివేనని తెలుస్తోంది. చిత్ర షూటింగ్లో మొదటగా ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఎన్టీఆర్పై కొంత భాగం చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ షూట్లో జాయిన్ అవుతాడు. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ కూడా ఒక డ్రాఫ్ట్ పూర్తయింది. ప్రస్తుతం ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.